జూనియర్ వెంచర్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంతో పాటు విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. బీహార్లోని రాజగిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉదయం నలంద యూనివర్సిటీకి చేరుకున్న ప్రధాని ముందుగా యూనివర్సిటీలోని పాత వారసత్వాన్ని నిశితంగా పరిశీలించారు. అనంతరం ఇక్కడ నుంచి కొత్త క్యాంపస్ కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులతో పాటు 15 దేశాల నుంచి విదేశీ రాయబారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జనసేన చీఫ్ అభిమానుల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. పలు ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజంలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండే గొప్ప నేత అని అన్నారు. త్యాగం, వారసత్వం, పోరాటమే అనే ధ్యేయమన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నివాసిత ప్రాంతంలో విపరీతమైన శబ్ద కాలుష్యం నమోదవుతోంది. నిర్మాణ కార్యకలాపాలు, డీజేల హోరు, వాహనాల రాకపోకలే ఇందుకు కారణమని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. 65 డెసిబెల్ శబ్ద తీవ్రత దాటితే గుండె జబ్బులు, చెవుడు వచ్చే ప్రమాదం ఉందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తుంటే, మార్చి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అంతకుమించి శబ్ద తీవ్రత పెరుగుతోందని పీసీబీ నివేదిక చెబుతోంది. అసంలో ఘోరం జరిగింది. స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ శీలాదిత్య చిటియా ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. కొంత కాలంగా శీలాదిత్య భార్య బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఆమె చనిపోయిన 10 నిమిషాలకే దాన్ని తట్టుకోలేక ఐసీయూ గదిలోనే భార్య మృతదేహం వద్ద సూసైడ్ చేసుకున్నారు శీలాదిత్య. చిత్రదుర్గానికి చెందిన రేణుక స్వామి హత్య కేసులో ప్రథమ నిందితురాలు పవిత్ర గౌడ అనారోగ్యానికి గురైంది. అన్నపూర్ణేశ్వర నగర పోలీసులు ఈ కేసులో ఆమెను విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా నిరసించిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి వైద్యులను రప్పించి ట్రీట్మెంట్ అందించారు. అనంతరం మల్లత్తహల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళగా వెట్రి కలగం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమిళ హీరో కొరియోగ్రాఫర్ రాఘవ్ లారెన్స్, కమెడియన్ కేపీవై బాలాలు విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ వారిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశాడు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం శ్రీజతో కొన్ని విభేదాలు రావడంతో 2014లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం 2019లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే శిరీష్ లంగ్స్ డ్యామేజ్ కావడంతో కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచాడు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఏడాది ఇప్పటి వరకు దాదాపు 550 మందికి పైగా హజ్ యాత్రికులు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఇందులో అధికంగా ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది. ఎండవేడికి ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు మృతి చెందటం ఇదే మొదటిసారని అధికారులు చెప్పారు. ఈసారి హజ్ యాత్రలో దాదాపు 18 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు తెలిపారు.